హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేటీఎం సెంటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మళ్ళీ ఒకటి పేటీఎం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మినిమం రిడీమ్ వచ్చి ఫస్ట్ మీకు 3 రూపీస్ ఉంటుందండి, తర్వాత 4 పెట్టుకోవచ్చండి, తర్వాత 5 రూపీస్ పెట్టుకోవచ్చండి. మీరు విత్డ్రాల్ అనేది 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్, ఇది వర్క్ చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేసి నేను ఎటువంటి వీడియోస్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఇవాళ నేను చెప్పబోయే యాప్ నేమ్ చూడండి, దీని పేరు వచ్చి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోర్స్ అండి. యాప్ యొక్క పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫస్ట్. మీకు ఇదిగోండి 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ 23 ఏప్రిల్, ఇవాళ నాకు పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. 12:46 PM ఇవాళ ఆఫ్టర్నూన్ నాకు పేమెంట్ వచ్చిందండి, 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్. ఇట్లా వర్క్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. ఇది నా పేటీఎం వాలెట్ అండి, వాళ్ళు పంపించిన పేమెంట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యాప్స్లో ఏంటంటే మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవచ్చండి, రిఫరల్ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చండి. సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటే మీకు కొంచెం తక్కువ వస్తుందండి, అంటే మీరు వర్క్ చేసుకుంటే. రిఫరల్ ఎర్నింగ్ అంటే మీ రిఫరల్ కోడ్ కింద మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు వర్క్ చేస్తే మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఎంతమందినైనా జాయిన్ చేయించుకోండి ఫ్రెండ్స్, రిఫరల్ ఎర్నింగ్ మీద ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు చూడండి, ఈ యాప్ వచ్చి మీరు జీమెయిల్తో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుందండి. ఓపెన్ చేయగానే చూడండి, లాగిన్ విత్ జీమెయిల్ గూగుల్ అని, ఇట్లా సక్సెస్ఫుల్లీ లాగిన్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి లాగిన్ విత్ గూగుల్ అని వచ్చింది. ఇక్కడ చూడండి స్టార్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇది నా రిఫరల్ కోడ్ అండి, 640437. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ యాప్ యొక్క లింకును ప్లస్ రిఫరల్ కోడ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు జీమెయిల్ ద్వారా రిజిస్టర్ అయ్యి ప్లస్ ఏంటంటే ఈ రిఫరల్ కోడ్ కూడా ఎంటర్ చేయండి, 640437 రిఫరల్ కోడ్ అడుగుతుందండి. ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసేయండి. యాప్లో ఎంటర్ అవగానే మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇట్లా కనపడుతుందండి మీకు. లెఫ్ట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి మనకి టాస్క్, వ్యాలెట్, హిస్టరీ, గ్రూపు, అలర్ట్, షేర్ ఇవన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అన్నీ. ఫస్ట్ మీకు వర్క్ వచ్చి ఇక్కడ ఉంటుందండి, టాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి దీన్ని. దీన్ని క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం 3 టాస్క్ అడిగారండి. 3 టాస్క్లో నేను ఫస్ట్ టాస్క్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టాస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 20 ఇంప్రెషన్స్ అడిగారండి. 20 ఇంప్రెషన్స్లో నేను 18 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్, ఒక క్లిక్ అడిగారండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది. ఇక్కడ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయాక మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా కంప్లీట్ అయిపోయి మీకు ఇట్లా డాట్స్ వచ్చి మీకు ఆటోమేటిక్ బ్యాక్ ప్రెస్ అయిపోయి సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుందండి మీకు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో ఇంప్రెషన్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద మళ్ళీ క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయాక మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుందండి మీకు. ఇట్లా సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని వస్తుందండి. ఇప్పుడు చూడండి 20 ఇంప్రెషన్స్కి నేను 20 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఈ క్లిక్ టాస్క్ చూపిస్తాను చూడండి, జోబి యాడ్ దికే ఉస్పే క్లిక్ కరికే 20 సెకండ్స్ రుకే అని ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏ యాడ్ కనపడితే అది క్లిక్ చేసి ఒక 20 సెకండ్స్ వెయిట్ చేయమన్నారు. ఇక్కడ క్లిక్ టైం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్. మీరు క్లిక్ చేయగానే మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇక్కడ కింద ఇంకో యాడ్ వస్తుందండి, దాని మీద క్లిక్ చేసి మీరు ఒక 20 సెకండ్స్ వెయిట్ చేయాలండి. ఇదిగోండి ఈ యాడ్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ టాస్క్ అండి, ఓన్లీ క్లిక్ చేసి మీరు ఓ 20 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఈ క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్, ఇది వర్క్ చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ని మీరు డైలీ విజిట్ చేయండి, మీకోసం నేను కొత్తవి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్, పేటీఎం ఎర్నింగ్ యాప్స్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి 100% జెన్యున్గానే ఉంటాయండి మీకు. అందులో ఏంటంటే సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు, రెఫరల్ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు అండి మీరు ఈ యాప్స్లో అనేది. మీరు ఇంటి నుంచే ఈ యాప్స్లో అనేది వర్క్ చేయొచ్చండి. మీకల్లా ఒక పేటీఎం వ్యాలెట్ ఉండి దానికి కంపల్సరీగా కేవైసీ అనేది అయి ఉండాలండి. ఇప్పుడు కేవైసీ అనేది బయట చేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు ఫుల్ కేవైసీ చేయించుకోండి. మీకు 10 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, 1 లాక్ వరకు డిపాజిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మీరు సేవ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఈ యాప్స్లో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చండి, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకల్లా ఒక పేటీఎం వ్యాలెట్ ఉండి తన కంపల్సరీ కేవైసీ అయ్యి ఉంటే చాలండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ని డైలీ విజిట్ చేసినప్పుడు మీరు ప్రతి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి వీడియోని లైక్ చేయండి. అట్లాగే కొత్త మెంబర్స్ కూడా చెప్పి మా ఈ ఛానల్ గురించి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా లైక్ చేయటం, షేర్ చేయటం మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని పేటీఎం ఎర్నింగ్ యాప్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి ఏంటంటే మీరు పార్ట్ టైమ్గా దీనిలో వర్క్ చేసుకోవచ్చండి, ఒక పాకెట్ మనీ లాగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ నుంచి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 20 సెకండ్స్ వెయిట్ చేసినాక దీన్ని బ్యాక్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి, ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా వచ్చి డాట్స్ సక్సెస్ఫుల్లీ క్లిక్ అని ఇట్లా వస్తుందండి మీకు. ఇప్పుడు చూడండి, టాస్క్ 1 సక్సెస్ అని ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇట్లా నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ మీకు ఇక్కడ 21 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్ సెకండ్ టాస్క్లో, నేను 19 కంప్లీట్ చేశానండి. ఇక్కడ ఒక ఇన్స్టాల్ అడిగారు. ఇప్పుడు మీకు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టాస్క్లో మీకు క్లిక్ టాస్క్ అడుగుతారు, ఇంకో టాస్క్లో ఇన్స్టాల్ టాస్క్ అడుగుతారు, ఇంకో టాస్క్లో మీకు క్లిక్ టాస్క్ అడుగుతారు. అలా రొటేట్ చేసుకుంటూ అడుగుతారండి. ఇప్పుడు సెకండ్ టాస్క్ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 21 ఇంప్రెషన్స్లో నేను 19 కంప్లీట్ చేశానండి. ఇక్కడ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి వర్క్ స్టార్ట్ చేయడానికి. మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయాక మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఈ ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా ఆటోమేటిక్ బ్రేక్ ప్రెస్ అయిపోయి మీకు సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని వస్తుందండి. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద మళ్ళీ క్లిక్ చేయండి. మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయాక మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఈ ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని వస్తుందండి. ఇప్పుడు చూడండి, 21 ఇంప్రెషన్స్కి నేను 21 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాల్ టాస్క్ చేసి చూపిస్తాను చూడు. అబ్బు యాప్ ఇన్స్టాల్ కీజీ అని ఇక్కడ కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇన్స్టాల్ టైం ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇప్పుడు చూడండి, బిలో ఒక యాడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు, ఈ యాడ్ని ఇన్స్టాల్ చేయండి. మీరు ఇది ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ప్లేస్టోర్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి నేను ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోగానే చూడండి ఫ్రెండ్స్, మనకి అది ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వదు కొంచెం అది నెట్వర్క్ స్లోగ్ వల్ల అట్లా వస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కొన్ని యాప్స్లో ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక 20 సెకండ్స్ వల్ల ఒక టైం ఇస్తారు ఫ్రెండ్స్, అప్పుడు ఆ టైం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనం. కొన్ని యాప్స్లో ఏంటంటే మనమే ఆటోమేటిక్గా బ్యాక్ ప్రెస్ చేసేయాలండి. కొన్ని యాప్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుందండి ఫ్రెండ్స్. నేను పేటిఎం ఎర్నింగ్ యాప్స్లో 1.5 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఏ రోజుకి ఆ రోజు పేమెంట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. నేను ఒకసారి నా పేటిఎం వ్యాలెట్ ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు, ఒకసారి పేమెంట్ ప్రూఫ్లన్నీ. వీడియోని ఒకసారి చివరి దాకా చూడండి, నేను నా పేటిఎం వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పిన యాప్స్ అప్పుడు మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని యాప్స్ 1 వీక్ పనిచేయచ్చు, కొన్ని 10 డేస్ పనిచేయచ్చు, కొన్ని 15 డేస్ పనిచేయచ్చు ఫ్రెండ్స్. అందుకే మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు ఫాస్ట్గా వర్క్ చేసుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు అమౌంట్స్ మీరు పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు పేమెంట్స్ అనేవి ఎక్కడికి పోవు ఫ్రెండ్స్, 100% జెన్యున్గా మీ పేటిఎం వ్యాలెట్కి వితిన్ 24 అవర్స్లో వస్తాయండి. సాటర్డే సండేస్ మీకు ఏంటంటే పేమెంట్ రావు ఫ్రెండ్స్, కొన్ని వస్తాయి కొన్ని రావండి. బ్యాలెన్స్ ఉన్న పేమెంట్స్ అన్నీ మీకు మండే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మొత్తం పేమెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుందండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇదిగోండి చూడండి, యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇన్స్టాల్ అయిపోయింది, ఇట్లా ఆటోమేటిక్గా బ్యాక్ ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇట్లా డాట్స్ లాగా వచ్చి మనకి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. మళ్ళీ ఏంటంటే థర్డ్ టాస్క్లో మనకి క్లిక్ టాస్క్ ఇచ్చి ఉంటారండి. ఇదిగోండి క్లిక్ టాస్క్ ఇచ్చారు. ఇట్లా ఇందాక నేను చూపించినట్టే మళ్ళీ చేయటం ఫ్రెండ్స్. ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేయండి. బ్యాక్ ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి, లెఫ్ట్లో తీలేసినాం కదా ఫ్రెండ్స్ దీని మీద ప్రెస్ చేసినాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చి వాలెట్ అని కనపడుతుందండి. ఇక్కడ మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చండి. చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా 14 రూపీస్ 32 పైసా అనేది ఎర్న్ చేశానండి. 12 రూపీస్ అనేది నా పేటిఎం వ్యాలెట్కి పంపించానండి. ఇక్కడ 3 రూపీస్ 28 పైసా అనేది బ్యాలెన్స్ ఉందండి. మీరు ఇక్కడే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చండి, ఇక్కడే విత్డ్రాల్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీరు పేటిఎం వ్యాలెట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అమౌంట్ దగ్గర ఫస్ట్ 3 రూపీస్, తర్వాత 4 రూపీస్, తర్వాత 5 రూపీస్ అట్లా విత్డ్రాల్ చేసుకోవచ్చండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ మీకు క్లిక్ చేయండి. మీరు రిక్వెస్ట్ అనే ప్రాసెస్ అయిపోయి మీకు వితిన్ 24 అవర్స్లో అమౌంట్స్ అనేవి మీ పేటిఎం వ్యాలెట్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్లో తీలేసి ప్రెస్ చేసినాక ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా, ఇదేంటంటే మీరు పేమెంట్ డీటెయిల్స్ అని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఏ డేట్ని ఎంత చేసాను డీటెయిల్స్ అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మీరు మీ యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు అప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ అలర్ట్ వచ్చి నోటిఫికేషన్స్ అండి. ఇక్కడ షేర్ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ ఇదేంటంటే మీరు యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వర్క్ చేస్తే మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందండి. అది 2 మెంబర్స్ అవునండి, 10 మెంబర్స్ అవునండి, 50 మెంబర్స్ అవునండి, ఎంతమందికైనా మీరు షేర్ చేసుకుని
వాళ్ళు కేవలం ఇన్స్టాల్ చేసుకోవడమే కాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళు కూడా వర్క్ చేయాలని, వర్క్ చేస్తేనే అప్పుడు మీకు కొంచెం ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఈ ఆప్షన్స్ ఇంత ఫ్రెండ్స్. మీకు వర్క్ వచ్చి టాస్క్లో ఉంటుందండి, బ్యాలెన్స్ను ప్లస్ విత్డ్రాలు ఇక్కడే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వ్యాలెట్లో. మీరు నేను ఒకసారి మళ్ళీ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్ 23 ఏప్రిల్ 12:46 PM నాకు ఇవాళ పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫామ్గా ఇలాగే వస్తుందండి. నేను ఒకసారి పేమెంట్ ప్రూఫ్లు చూపిస్తాను కదా ఫ్రెండ్స్ చూడండి. ఇది ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసినాక చూడండి, నాకు ఇవాళ వచ్చిన పేమెంట్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి నా బ్యాలెన్స్ వచ్చి 200 అయింది ఫ్రెండ్స్ టూ డేస్లోనే. ఇక్కడ చూడండి, ఫస్ట్ 23 ఏప్రిల్ 6 రూపీస్, 1 రూపీ, 5 రూపీస్ ప్లస్, 5 రూపీస్, 5 రూపీస్ ప్లస్, 5 రూపీస్ ప్లస్, 3 రూపీస్ ఇట్లా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. 22 ఏప్రిల్ నిన్న చూడండి, 3 రూపీస్, 5 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్, 5 రూపీస్, 5 రూపీస్ ఇట్లా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. 50 రూపీస్ నాకు పే బాక్ సైట్ నుంచి వచ్చిందండి, 8 రూపీస్ ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక 5 రూపీస్ అండి. మళ్ళీ ఇట్లా 1 రూపీ ప్లస్, 2 రూపీస్ ఇట్లా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి పేమెంట్లు. ఏ రోజు కా రోజు ఇదిగోండి చూడండి, ఇవన్నీ పేమెంట్లే ఫ్రెండ్స్ మనకి. మీరు చూడండి ఇట్లా స్క్రోల్ చేస్తే మొత్తం పేమెంట్లే ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చేసుకునే దాన్ని బట్టి మనకి పేమెంట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, నేను ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ యాప్స్లో, ఇట్లా పేమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్లు మాత్రం కన్ఫామ్గా వస్తాయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేసిన ఎటువంటి వీడియోస్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియో.